రీసెంట్గా ఒకరు నన్ను లవ్ మ్యారేజ్ గురించి చెప్పమన్నారు. సో నేను అలాంటి ఒక టాపిక్ తీసుకుని వచ్చాను ఇప్పుడు. అదేంటంటే కాలేజ్ లవ్ స్టోరీస్ అన్నీ మ్యారేజ్ దాకా వెళ్తాయా లేదా. సో నేను చాలా లవ్ స్టోరీస్ అబ్జర్వ్ చేశాను, చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. సమ్మర్లో నాకు ఇదే పని, నేను నా స్టూడెంట్స్ కూడా కొన్ని సాల్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు నాకు పర్సనల్గా ఫేస్బుక్లో మెసేజ్ చేస్తారు, సో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అంటే మోరల్ సపోర్ట్, జస్ట్ వాట్ టు డూ అంతేగాని, నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం అయితే ఏం చేయను. ఎందుకంటే నేను ఫైనల్గా ఎవరికైనా ఒకటే మాట చెప్తాను, నేను ఎవరి లవ్ స్టోరీకి వాడే హీరో వాడే విలన్. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము కాలేజీలో చూసే ఎన్నో లవ్ స్టోరీస్ చూస్తూ ఉంటాం, కాలేజీలోనే కాదు బయట కూడా ఎన్నో లవ్ స్టోరీస్ చూస్తూ ఉంటాం, బైక్స్ మీద, పార్కుల్లో, అక్కడక్కడ బస్ స్టాండ్లో, అది ఇది అని. కాలేజీలో లవ్ స్టోరీస్ స్పెషల్, ఎందుకంటే కాలేజీలో వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, చాలామందితో మీట్ అవుతూ ఉంటారు, చాలా ప్లేస్కి వెళ్తూ ఉంటారు, బంక్ కొడతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ లవ్ స్టోరీస్ చాలా వరకు ఒక అట్రాక్షన్, ఒక రొమాంటిక్ పర్పసే ఉంటాయి తప్ప అవి ఫర్దర్గా కంటిన్యూ వెళ్తాయనేది చాలా వరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఈ వేడిని చల్లార్చుకోవడానికి పార్కులకి, ఫ్రెండ్స్ రూమ్స్కి, ఫ్యామిలీ లేనప్పుడు ఇళ్ళల్లో వచ్చి కొంచెం వేడి చల్లారించుకొని తర్వాత ఎవరి దారంటో వాళ్ళు వెళ్ళిపోతారు. సో 1, 2, 3, 4 ఇయర్స్లో ఎన్ని లవ్ స్టోరీస్ సక్సెస్ అవుతున్నాయి అనేది మనం ఇట్లా వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. సపోజ్ మీ క్లాస్లో 60 మంది ఉంటే, 60 మందిలో సపోజ్ ఒక 20 మంది, అంటే 20 కపుల్స్ లవ్ చేసుకున్నట్టు లేని కపుల్గా తిరిగితే ఎంతమంది మ్యారేజ్ చేసుకున్నారు మీకు మీరు వేసుకున్న ఒక క్వశ్చన్. సో ఇక్కడ నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వెరీ రీసెంట్గా ఒక లవ్ స్టోరీకి సలహా ఇవ్వాల్సి వచ్చింది. ఆ స్టోరీ ఏంటంటే, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. సో క్లాస్మేట్స్లో ఒక సైడ్ పాజిటివ్గా ఉంది, ఇంకో సైడ్ నెగిటివ్గా ఉంది. కానీ అతను వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే, అతను పర్పస్ నుంచి వాళ్ళిద్దరూ పాజిటివ్గానే ఉన్నారని చెప్పారు. బాగానే తిరిగారు, పార్కులకు వెళ్ళారు, బేకరీస్కి, సినిమాస్కి, అవుటింగ్స్కి వెళ్ళారు. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అయిందా లేదా అనేది తర్వాత సంగతి, కానీ వాళ్ళిద్దరు బాగానే తిరిగారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యారేజ్, ఫోర్త్ ఇయర్లో ఉన్నారు. ఆ ఫోర్త్ ఇయర్లో మ్యారేజ్ దాకా ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడు అమ్మాయి సైడ్ ఒప్పుకోలేదు. సో ఇందులో మేజర్గా చెప్పే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, క్యాస్ట్ రిలేషన్స్ ఉంటాయి అన్నట్టు. బట్ చాలా వరకు ఇవాళ రేపు క్యాస్ట్ ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఎంత వెళ్ళి చెప్పినా కానీ ఆ క్యాండిడేట్కి అర్థం కావట్లేదు, అమ్మాయి మాత్రం రియలైజ్ అయింది. చివరిగా నేను ఇద్దరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ అమ్మాయి రిలీజియన్ వేరు, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అమ్మాయి, అబ్బాయి ఏమో పిచ్చోళ్ళగా తలకి గిక్కోవడం, బీపీ పెంచుకోవడం, పక్కన వాళ్ళకి చెప్పడం, అది చేయడం, ఇచ్చేయడం అనేది చేస్తూ వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, చదువు మీద కాన్సన్ట్రేట్ తగ్గించింది, అలాగే వాళ్ళ పర్సంటేజ్ కూడా లాస్ అయింది ఇద్దరిది. బట్ ఫైనల్గా ఒకే దగ్గర ఒకే క్లాస్లో ఉంటున్నారు, కానీ ఎవరు మాట్లాడుకోవట్లేదు, ఎవరి దారి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇది ఒక లవ్ స్టోరీ. ఇంకోటి, నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి హెల్ప్ చేశాను. వాడు ఎలా అంటే, ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశారు, 4 ఇయర్స్ బాగా, ఇంక ఎట్లా అంటే అసలు కపుల్ అన్నట్టు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా బాగా తిరిగారు. తిరిగి అసలు క్లాస్కి వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళిద్దరే కనిపించేవాళ్ళు, వాళ్ళ దగ్గర ప్రపంచం వేరు, ఇంకా అంత బాగా తిరిగారు. తిరిగిన తర్వాత ఒకరోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదివినప్పుడు వాడు పిలిస్తే వెళ్ళాను. అక్కడ వెళ్తే వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎంత అంటే ఇక పిచ్చోడు కాలు కాళ్ళని పిల్లగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు రోడ్డు మీద. ఏమైందిరా, ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు అంటే, అరే వస్తానదిరా, ఇంతవరకు రాలేదు, నేను 9 o'clock నుంచి వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు 11:30 అయింది అని అంటే, అరే ఎందుకురా వెయిట్ చేస్తున్నావు, అప్పట్లో ఫోన్లు అంతగా లేవు, కట్ వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్నది అంటే అంత మెయింటైన్ చేశారు వాళ్ళు. ఫోన్ ఏమో నాట్ రీచబుల్ వస్తుంది, కానీ ఆ అమ్మాయి రావట్లేదు అని చెప్పేసి ఫుల్ టెన్షన్ వీలవుతుంది. అంటే అప్పటికీ వాళ్ళిద్దరి మీద చాలా గొడవలు జరగడం, ఏదేదో మాట్లాడుకోవడం, కొన్ని రోజులు మాట్లాడుకోకపోవడం, ఇట్లాంటివన్నీ జరిగినాయని నాకు తెలియదు. వాడున్న టెన్షన్ చూసి నేను చాలా చాలా అంటే చాలా బద్దాను, అరే ఇంత మంచి స్టూడెంట్ ఎందుకు ఇలా అవుతున్నాడు అని అరెట్ చేసి నేను వాడితో ఒక 1 hour స్పెండ్ చేసిన తర్వాత అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి రాగానే రోడ్డు మీదే ఫ్యాట్ని ఒకటి కొట్టాడు. కొట్టి, దొంగ ముండ, నువ్వు ఎప్పుడు వస్తా అన్నావు, ఎప్పుడు వచ్చినావు, ఇట్లానే ఇదే లాంగ్వేజ్ పచ్చి బూతులు తిట్టినాడు. బూతులు తిట్టి వాళ్ళ 10 నిమిషాల్లో చల్లబడ్డారు. మళ్ళీ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను ఒక్కరిని ఒంటరి చేశారు అన్నట్టు. సో ఇది లెవర్స్. కానీ ఫైనల్గా వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు. అక్కడ కూడా ఒక రిలీజియన్ అడ్డు వచ్చింది, ఒక ఫ్యామిలీ అడ్డు వచ్చింది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, లవ్ అనేది ఒక 2-3 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళతో చేసుకుంటేనే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతే, ఇంకో లవ్ నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో ఒక మంచి క్లవర్ స్టూడెంట్ ఇంకో క్లవర్ స్టూడెంట్ని ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఎడ్యుకేషన్ పర్సన్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు వెళ్ళినా బయటకు వెళ్ళేవాళ్ళు కానీ తెలిసేది కాదు, అంత సీక్రెట్గా మెయింటైన్ చేశారు. సో వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంటెక్ పర్పసే, ఎడ్యుకేషన్ పర్పసే చూసుకున్నారు తప్ప వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్, మ్యారేజ్ అనేది ఆలోచించలేదు. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత నేను చూస్తే
అప్పుడు వాళ్ళు నాకు సెపరేట్గా ఫోన్ చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లము కొంచెం హెల్ప్ చేయమని అడగడం చూశాను. నేను చూసినప్పుడు ఏమైందంటే అక్కడ కూడా వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు, సేమ్ ఏజ్ కాబట్టి అమ్మాయి సైడ్ ప్రెజర్ ఎక్కువ ఉండడం, అబ్బాయి సైడ్ ఏమో లైఫ్ సెటిల్మెంట్ ఉండడం, ఇలాంటివన్నీ జరిగి వాళ్ళు కొన్ని సంవత్సరాలు 8 ఇయర్స్ ఆఫ్ వాళ్ళ లవ్కి ఒకేసారి. ఇంకో విషయం ఏంటంటే నా వన్ ఆఫ్ మై స్టూడెంట్స్, ఆ అమ్మాయి చాలా అంటే చాలా వాళ్ళ క్లాస్మేట్ని ఇష్టపడింది. ఆ అబ్బాయి ఎంత అంటే ఇద్దరు కపుల్ చూడడానికి చాలా బాగుండేవాళ్ళు. వాళ్ళది మోర్ దెన్ 6 ఇయర్స్ లవ్ స్టోరీ, అంటే 10th క్లాస్ నుంచి స్టార్ట్ అయినట్టుంది. అంటే ఆ అమ్మాయి ఓపెన్ అప్ కాలేదు, బట్ ఆఫ్టర్ దేర్ ఎడ్యుకేషన్ నాకు కొన్ని క్వశ్చన్స్ అడిగేది. ఎందుకంటే నేను అట్లా కొన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడడం జరిగింది. సో ఇష్టపడినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ నాకు కొన్నిసార్లు చెప్పింది. అప్పుడు నేను ఎంత ఇట్లా ఇలా చేయమ్మా అని చెప్పాను. కానీ ఎంత ఈ అమ్మాయి చేసినా, ఎంత బాధపడినా ఆ అబ్బాయి మాత్రం అతను అసలు అమ్మాయి సైడ్ అయితే లేడు. ఇప్పటికి కూడా వాళ్ళ స్ట్రగుల్ స్టిల్ కంటిన్యూస్, ఇట్స్ మోర్ దాన్ 10 ఇయర్స్ ఐ థింక్ సో. కాబట్టి అలాంటి వన్ సైడ్ లవర్స్ ఉంటారు. ఎదుటి వ్యక్తి ఇష్టపడ్డా కానీ వీళ్ళ ఇంపార్టెన్స్ తెలియదు. ఆ ఇంపార్టెన్స్ ఎప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అంటే ఒకనొక స్టేజ్లో తనకి కూడా ఎవరినన్నా ఇష్టపడి అబ్బాయి వాళ్ళు ఎవరన్నా హ్యాండ్ ఇస్తే, అంటే ఈ అమ్మాయికి తెలియకుండా ఇంకొకరు ఇష్టపడి వాళ్ళు హ్యాండ్ ఇస్తే అప్పుడు ఆ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. సో అప్పటి వరకు ఈ అమ్మాయి వెయిట్ చేయాల్సిందే, అతనికి తెలియదు. సో వాళ్ళ స్టోరీ ఎక్కడ ఎండ్ అయ్యిద్దో నాకు తెలియదు. జస్ట్ ఐ వాంట్ టు సీ ఆల్సిన్ ఫర్దర్. ఇంకో లవ్ స్టోరీ వచ్చేసి నా ఫ్రెండ్ ఆడు వేరే డిపార్ట్మెంట్, చాలా స్మార్ట్గా ఉండేవాడు. ఎంత స్మార్ట్ అంటే అసలు అబ్బాయిలు కూడా అరే భలే ఉన్నాడరా వీడు అనే అంత అందంగా ఉండేవాడు. సో అంతే అందంగా వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళు ఎంత అంటే అసలు మేడ్ పర్ ఇచ్చేదారు అన్నట్టు, ఎవరికైనా చూడంగానే కళ్ళు కొడతాయంటారు కదా, అంత బాగుండేది వాళ్ళ పేరు, హైట్, పర్సనాలిటీ, ఆ కలర్, వాళ్ళు ఉండే సిన్సియర్గా, ఎంతంటే అంత సిన్సియర్గా వాళ్ళిద్దరే తిరిగేవాళ్ళు. అది ఎంత అంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఏ మూలకి వెళ్ళి కూర్చున్నా కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఒక జ్ఞాపకం ఉండే అంత ఏరియాస్లో వాళ్ళు తిరిగారు, అంత బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. కానీ ఫైనల్ ఇయర్ అయిపోయిన 2 ఇయర్స్ తర్వాత నేను వాడికి కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అలా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత ఒకసారి కాల్ లిఫ్ట్ చేసిండు. అంత బాగానే మాట్లాడాడు కానీ మ్యారేజ్ ఏమైందిరా అంటే మ్యారేజ్ లేదు, ఏం లేదురా, మళ్ళీ చేస్తా అని చెప్పి పెట్టేసిండు. తర్వాత నేను వేరే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది క్యాంపస్లో, వీడికి రాలేదు. సో వీడికి రాకపోవడం వల్ల అమ్మాయి ఏం చేసింది, క్యాంపస్లో నుంచి జాబ్ చేసుకుంటూ అక్కడే ఒక అతన్ని చూసి, ఎందుకంటే సేమ్ ఏజ్ కదా, మ్యారేజ్ చేశారు. అంటే ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. వీడు పిచ్చోడ్లాగా తిరిగాడు. ఒక 2 ఇయర్స్ తర్వాత వీడికి జాబ్ వచ్చింది, వీడు ఇంకొక అమ్మని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది ఫెయిల్యూర్ స్టోరీనే. ఇప్పుడు కొన్ని పాజిటివ్ స్టోరీస్ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు నెగిటివ్ మాట్లాడడం కదా, ఇంకా చాలు, ఇంకా చాలా ఉంటాయి నెగిటివ్ స్టోరీసే, చాలా 90% నెగిటివ్ స్టోరీసే ఉంటాయి. సో ఇప్పుడు పాజిటివ్ స్టోరీస్ తెలుసుకుందాం. రీసెంట్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన బెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు తెలిసిన మా బంధువులు దగ్గరలో వాళ్ళు ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చదివేవారు. సో వాళ్ళ లవ్ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు. వాళ్ళు ఎంత అంటే ఎంత అయిపోయారంటే ఒక 2 కపుల్స్, అంటే 4 మెంబర్స్ వాళ్ళ లవ్ చేసుకుని ఫైనల్ ఇయర్లో వాళ్ళు ఫారిన్కి అప్లై చేసి అక్కడికి లవ్ చేసుకొని, వాళ్ళు 4 లవ్ చేసుకొని ఫారిన్ వెళ్ళి ఫారిన్లో ఒకే దగ్గర ఉండి ఒకే కాలేజీలో జాయిన్ అయ్యి ఇండియాకి వచ్చి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు. లేదంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ సెవ చేయడం స్టార్ట్ చేసేసారు. సో వాళ్ళు చేయకపోయినా అక్కడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకొని ఆల్రెడీ ఒక ఏజ్ వచ్చేసి జాబులు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఒప్పుకొని వాళ్ళకి మ్యారేజ్ చేశారు. అది కూడా చాలా గ్రాండ్గా. ఇంకా సక్సెస్ఫుల్ లవ్ స్టోరీలు చెప్పుకోవాలనుకుంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది, వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకున్నారు. ఫైనల్గా ఆ అబ్బాయి ఫారిన్ వెళ్ళాల్సి వచ్చింది, అమ్మాయికి అంత స్తోమత లేదు. కాబట్టి ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫారిన్ వెళ్ళాడు. ఫారిన్ వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు అలా బాగానే మెయింటైన్ చేశారు. కానీ సేమ్ ఏజ్లో ఉండడం వల్ల అమ్మాయికి మ్యాసేజ్ చూశారు. అమ్మాయి కూడా చాలా సంవత్సరాలే రిస్ట్రిక్ట్ చేసింది. కానీ అబ్బాయి ఇంకా సెటిల్ కాకపోవడం వల్ల అబ్బాయి వచ్చి ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నంత స్తోమత లేదు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకునేట్టు కూడా లేకపోవడం వల్ల అబ్బాయి ఫైనల్గా డిసైడ్ అయ్యి వాళ్ళిద్దరు కూర్చొని ఇండియాకి వచ్చినప్పుడు ఒక మాట్లాడుకొని ఒక సెపరేట్ అయ్యారు. వాళ్ళు ఫ్రెండ్స్గా అలా మిగిలిపోయారు. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు సెపరేట్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కలిసినా కానీ వాళ్ళ అందరు ఫ్యామిలీతో కలుస్తారు, మా క్లాస్మేట్స్ మంచి ఫ్రెండ్స్ మేమని చెప్పి చెప్పుకుంటారు. నాకు అది చాలా ఆనందం. అంటే ఒక ఇద్దరు ఒక కమిట్మెంట్లో ఉండి వాళ్ళు మంచిగా కూర్చొని మాట్లాడుకొని విడిపోయి ఎవరి ఫ్యామిలీని వాళ్ళు సెటిల్ చేసుకుని ఆ ఫ్యామిలీని కూడా దగ్గర తీసుకొచ్చుకొని వాళ్ళందరూ ఫ్యామిలీగా ఉండడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకో లవ్ స్టోరీ చూద్దాం. ఈ లవ్ స్టోరీలు ఏంటంటే ఇది అట్రాక్షన్తో పుట్టిందో లేకపోతే ఇంకా ఫైనాన్షియల్గా పుట్టిందో నాకు తెలీదు. సో మా ఫ్రెండ్స్లోనే ఒకరు, సో
ఆ లవ్ స్టోరీ నేను ఎలా చూశానంటే, వాళ్ళు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే వాళ్ళ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టారు. అందులో ఆ కపుల్లో అమ్మాయికి జాబ్ వచ్చింది, అబ్బాయికి రాలేదు. బట్ అమ్మాయికి జాబ్ వచ్చిన తర్వాత అమ్మాయి కొంచెం చాలా ధైర్యంగా ఉండి అమ్మాయి ఇంట్లోంచి బయటకు వచ్చేసి అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకుని వాళ్ళు సెపరేట్గా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి, అదంతా ఉన్నాయి. అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ గొడవలు అయ్యాయి, బట్ వాళ్ళు సెపరేట్గా ఉన్నారు. మేము ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసాం వాళ్ళకి. తర్వాత ఒక 1 ఇయర్ కొంచెం కష్టపడ్డారు, తర్వాత ఇద్దరు ఫ్యామిలీ దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, అబ్బాయి మంచిగా కాలేజీలో లెక్చరర్గా కూడా సెట్ అయ్యాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు చాలా ఎంజాయ్గా ఉన్నారు వాళ్ళు. ఓకే గైస్, ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీస్లో చాలా వరకు నెగిటివ్ ఉన్నాయి, చాలా అంటే కొన్ని మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మీరు చూస్తున్న ఎన్నో లవ్ స్టోరీస్ అవి మ్యారేజ్ దాకా వెళ్ళవు. అండ్ వెళ్ళాయంటే అవి చాలా రేర్ కేసెస్ ఉంటాయి. ఆ వెళ్ళిన మ్యారేజ్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ లాంగ్ ఉంటాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు ఎవరైనా ఇష్టపడుతున్న మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న సేమ్ క్లాస్మేట్స్తో చేయడం చాలా తప్పు. సేమ్ క్లాస్మేట్స్తో చేయడం కరెక్ట్ కాదని నేను అంటాను. కాబట్టి మీ జూనియర్స్నో లేకపోతే మీ సీనియర్స్నో ఎత్తుకోండి. ఇవాళ రేపు ఏజ్లో ఎక్కువ వాళ్ళు కూడా లవ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మెచ్యూర్గా ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎంచుకోవడం చాలా సబు. లవ్ చేయొద్దని నేను అంటలేదు, చేయండి, చూస్ చేయండి. మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరిని నొప్పించకుండా చేయండి. ఒకవేళ మీకు ప్రాబ్లం అనిపిస్తే మంచిగా కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీగా వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై.